हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। यस, मरी ग्रूप फोर की कोसम अयिते चाला मंदी अभ्यर्थुलैते एदुरु चूस्ता उन्नारु। एंदुकंटे मरी की वच्चिनट्लयिते दानि तर्वात मनकु दानिपैन अभ्यंतरालु तीसुकुंटारु, दानि तर्वातन तोंदरगा रिजल्ट वच्चेटटुवंटि अवकाशं उंटुंदि काबट्टि। सो दीनिकि संबंधिंचिन अपडेट अयिते मीकोसम तीसुकोच्चानु। अलागे ग्रूप टू ఎగ్జామ్ కి ఏర్పాట్లు మొత్తం పూర్తయిపోయినాయి। అసలు పోస్ట్ పోన్ అనేది ఉండదు, ఖచ్చితంగా చెప్తున్నాను, పోస్ట్ పోన్ ఉండదు ఖచ్చితంగా। గ్రూప్ 2 ఎగ్జామ్ 29 అండ్ 30 ఏదైతే తేదీలు చెప్పేవారో అదే డేట్స్ లలో ఉంటుందన్నమాట। సో వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి జరా సపోర్ట్ చేయండి ప్లీజ్, ఓకేనా। సో చూద్దాం గ్రూప్ 4 కీ అప్డేట్ అయితే తీసుకొచ్చాను, కీ అనంతరం ఆబ్జెక్షన్స్ అండ్ తర్వాత ఫలితాల విడుదల, గ్రూప్ 2 కి ఏర్పాట్లు పూర్తి అన్నమాట। దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనకు వచ్చాయి, సో ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో। ఎస్, ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఈ యొక్క వార్త ప్రధానమైన వార్త రావడం జరిగింది। గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు అని చెప్పేసి ఇచ్చారు। 29-30 తేదీల్లో 4 పేపర్లుగా పరీక్ష అయితే ఉంటుంది ఖచ్చితంగా। సో అదే తేదీల్లో ఉంటుంది, ఇంకా అసలు ఇంకా పోస్ట్ పోన్ అనేదే ఉండదు ఇక, ఓకేనా। సో 551,943 మంది దరఖాస్తు చేసుకున్నారు గ్రూప్ 2లో, 783 పోస్టులు ఉన్నాయి। సో దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఫస్ట్ చెప్పినట్టుగానే మరి గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే అదే తేదీల్లో అయితే ఇస్తున్నారు। సో ఇక్కడ మనకు గ్రూప్ 4 యొక్క అప్డేట్ కూడా ఇందులోనే మనకి ఇచ్చారన్నమాట। సో ఇక్కడ చూద్దాం। ఎస్, ఇక్కడ చూడండి, గ్రూప్ 4 వచ్చే వారం గ్రూప్ 4 ప్రిలిమినరీ కీ అయితే వస్తుందని చెప్పేసి ఇచ్చారు। 8,000కు పైగా గ్రూప్ 4 పోస్టుల భర్తీకి జూలై 1న నిర్వహించినటువంటి రాత పరీక్ష ప్రాథమిక కీని వచ్చే వారంలో వెలువరించేందుకు కమిషన్ అయితే కసరత్తు పూర్తి చేసింది। అభ్యంతరాల అనంతరం కీని ఖరారు చేసి ఫలితాలు విడుదల వెల్లడించనుందన్నమాట। అంటే ఏం లేదు, ఫస్ట్ మనకు ఈ వారంలో, అంటే ఈరోజు ట్యూస్డే కదండి, సో ట్యూస్డే అంటే మనకు మేబీ మండే లోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మండే మళ్ళీ ట్యూస్డే లోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ట్యూస్డే ఆర్ వెనస్డే లోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు। ఖచ్చితంగా కీ అయితే వస్తుంది, కీ వచ్చిన తర్వాత దానిపైన మనకు ఏంటి అభ్యంతరాలు తీసుకుంటారు। అసలు ఇంకా అందులో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, క్వశ్చన్స్ ఏందన్నది, ఇవన్నీ అభ్యంతరాలు తీసుకున్న తర్వాత మళ్ళీ తుది కీని ఖరారు చేస్తారన్నట్టు। అంటే ఫైనల్ కీ మళ్ళీ వస్తుంది, దాని ఇంకా ఫైనల్ కీ వచ్చిందంటేనే దాని అర్థం ఫలితాలు అన్నట్టుగా ఇంకా అర్థం చేసుకోవాలి। రిజల్ట్ ఫైనల్ కీ అంతా ఒకటేసారి వస్తుందన్నమాట, సో ఫలితాలు వెల్లడించనున్నది। సో గ్రూప్ 4 పరీక్షకు 760,000 మంది హాజరైన విషయం తెలిసిందన్నమాట। సో ఇంకొకటి ప్రధానమైనటువంటిది ఏంటంటే మనకు చూసినట్లయితే గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు 3 నెలల సమయం ఇస్తురా అని చెప్పేసి ఇచ్చారనమాట। సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్స్కి 3 మంత్స్ టైం ఇస్తురా అని చెప్పేసి కూడా ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది। సో గ్రూప్ 4 కీ అయితే మనకు ఈ వారంలో ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది। మళ్ళీ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ వెరీ మచ్।